హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ క్రెడిట్ వెకేషన్స్. సో ఫ్రెండ్స్, 100 బాల్స్ మెన్ సంబంధించి మ్యాచ్ నెంబర్ 10 లండన్ స్ప్లిట్ వర్సెస్ వెల్స్ ఫేర్. సో మ్యాచ్ ఫుల్ డీటెయిల్డ్ అనాలిసిస్, పిచ్ రిపోర్ట్, పాసిబుల్ ప్లేయింగ్ లతో పాటు ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ ఎవరు అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి. టాపిక్ లోకి వచ్చే ముందు మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్ లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ పోస్ట్ చేస్తున్నాం, అలాగే ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ బుక్ సెట్ చేసుకోవాలి కూడా చెప్తున్నాం. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెట్టాము ఫ్రెండ్స్. లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. చాలా ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేశారు మన ఛానల్ మీద. సో కొంతమందికి ఆ ఛానల్ లింక్ ఓపెన్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు నా వాట్సాప్ నెంబర్ పైన డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని నాకు మెసేజ్ చేయండి. అలాగే ప్లే చేసుకోవడానికి జెన్యున్ మంచి యాప్ కావాలి అనుకుంటే వాట్సాప్ లో యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్ లోకి వచ్చేస్తే లండన్ స్పిరిట్ అయితే ఇంకా వాళ్ళ ఖాతా అనేది ఓపెన్ చేయలేదు. ఇంకా పాయింట్స్ టేబుల్ లో 0 పాయింట్స్ తో అయితే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ లో ఎబిలిటీ అనే ప్లేయర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే లియామ్ డాసన్ అలాగే ఆండ్రూ రజిల్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళొక టీమ్ లో క్లీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి టైం అయినా సరే మంచి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ అయితే చూసే అవకాశాలు ఉన్నాయి. అండ్ అది కూడా ఈ ఇన్నింగ్స్ లో, ఈ యొక్క మ్యాచ్ లో అయితే నేను కన్ఫర్మ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాళ్ళిద్దరు ప్లేయర్స్ దగ్గర నుంచి. అలాగే వెల్స్ ఫేర్ చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ సీజన్ లో చూసుకుంటే ఆ బౌలింగ్ అటాక్ అనేది ఈ గేమ్ లో ఆ డిఫరెన్స్ అనేది మనకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది. అండ్ అలాగే వెల్స్ ఫేర్ చూసుకుంటే థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నారు పాయింట్స్ టేబుల్ లో 1 విన్ 1 లాస్ తో. అండ్ అలాగే లాస్ట్ టైం చూసుకుంటే వీళ్ళిద్దరికి వెల్స్ ఫేర్ అయితే ఈజీగా అయితే లండన్ స్పిరిట్ ని బీట్ చేసింది. సో దాన్ని రిపీట్ చేద్దామని కన్ఫర్మ్ గా వెల్స్ ఫేర్ అనుకుంటది. అదే రకంగా వెల్స్ ఫేర్ లో మనం మాట్లాడుకోవాల్సింది బౌలర్ అయిన డేవిడ్ విల్లే అయితే మంచి టెరిఫిక్ టేకింగ్ వికెట్ టేకింగ్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడిన 2 ఇన్నింగ్స్ లో 5 వికెట్స్ తీసుకోగా జస్ట్ ఎకనామీ 5.5 మాత్రమే అయితే ఉండడం కన్ఫర్మ్ గా దీని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో దీన్ని బట్టి చూసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ బౌలింగ్ అటాక్ అయితే ఉందనేది మనం చూడవచ్చు. అండ్ అలాగే ఈ టీమ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్ ఇప్పుడు వరకు అయితే అతని దగ్గర నుంచి ఎటువంటి రన్స్ అయితే ఎక్కువ చూడలేదు. సో తెలుసు మనకి కివి ఆల్రౌండర్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, అతని దగ్గర నుంచి ఎప్పుడైనా సరే ఒక విధ్వంసమైన ఇన్నింగ్స్ అయితే చూడొచ్చు. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మ్యాచ్ లో. అండ్ అలాగే జానీ బేస్టర్ దగ్గర నుంచి కూడా ఎక్కువ రన్స్ అయితే మనం చూడలేకపోతున్నాం. సో కన్ఫర్మ్ గా అతను కూడా ఫైర్ అవ్వాలి, మంచి ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ నాకు తెలుసు. అండ్ అదర్ హ్యాండ్ లండన్ స్పిరిట్ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ అయితే లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. వాళ్ళైతే ఈ డిఫీట్స్ అయితే సఫర్ అవుతున్నారు. కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లోకి అయితే కంబ్యాక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే వీళ్ళ టీమ్ లో బెస్ట్ బ్యాటర్ అయిన లియామ్ డాసన్ దగ్గర నుంచి అయితే మంచి ఇన్నింగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే మనం చూసాం. ఆడిన 2 ఇన్నింగ్స్ లో 81 రన్స్ చేయగా స్ట్రైక్ రేట్ అయితే 153 అయితే మెయింటైన్ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ఆల్రౌండర్ అయితే బౌలింగ్ లో కూడా 2 వికెట్స్ అయితే పిక్ చేయగా. అండ్ అలాగే మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది బౌలర్స్ అయితే రియల్లీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే పర్ఫార్మెన్స్ రావట్లేదు లండన్ స్పిరిట్ లో. మెయిన్ కన్సర్న్ వచ్చేసరికి అదే అనుకుంటున్నాను. అండ్ అలాగే వాళ్ళ యొక్క బౌలర్స్ దగ్గర నుంచి అయితే కన్ఫర్మ్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే ఆన్ స్పాట్ లో అయితే రావాలి. సో కన్ఫర్మ్ గా బ్యాకప్ చేస్తేనే వాళ్ళైతే గేమ్ లో అయితే ఈ యొక్క సీజన్ లో అయితే ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది ఫెయిర్ కాంటెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాటర్స్ కి బౌలర్స్ కి మధ్యన. ఎందుకంటే ఈ పిచ్ యూజువల్లీ బౌలర్స్ కి అయితే హెల్ప్ చేస్తుంది స్టార్ట్ అంటే ఇన్నింగ్ స్టార్టింగ్స్ లో. అండ్ అలాగే మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ పిచ్ అనేది బికమ్ ఈజియర్ టు బ్యాటింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూసాము ఇక్కడ మ్యాచెస్ జరిగినాయి, మ్యాచ్ ఆన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మంచి బౌన్స్ అయితే ఉంటది. సో బ్యాటర్స్ అనేది కన్ఫర్మ్ గా ఈజీ అవుతుంది. అలాగే స్పిన్నర్స్ కూడా సమ్ హెల్ప్ అనేది ఇక్కడికి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి చూసుకుంటే కన్ఫర్మ్ గా లేటర్ ఆఫ్ ది గేమ్ లో అయితే స్పిన్నర్స్ కూడా ప్లే లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే లాస్ట్ సీజన్ లో చూసుకుంటే ఈ వెన్యూ లో 195 అయితే రన్స్ పోస్ట్ చేశారు ఫ్రెండ్స్ లండన్ స్పిరిట్ ట్రెండ్స్ రాకెట్స్ మీద. సో ఇక్కడ చూసుకుంటే మంచి హై స్కోరింగ్ మ్యాచెస్ జరిగిన మ్యాచెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో గేమ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ బ్యాట్స్మెన్ కి అది సపోర్ట్ గా ఉంటది. కాబట్టి నా ఒక ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డ్ ఫస్ట్ తీసుకుంటే సేఫ్ సైడ్ అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బోత్ టీమ్స్ ఒక పాజిబుల్ ప్లేయింగ్ లో చూద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో జరిగిన 3 మ్యాచెస్ లో వెల్స్ ఫేర్ అయితే అప్పర్ హ్యాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే 2 మ్యాచెస్ అయితే గెలడం జరిగింది, 1 మ్యాచ్ అయితే లండన్ స్పిరిట్ గెలడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే వెల్స్ ఫేర్ లో ఇప్పటికొచ్చి బ్యాట్స్మెన్ అయితే ఫైర్ అవ్వలేదు. కానీ బౌలర్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ లో. వాళ్ళ బౌలర్స్ వాళ్ళని కాపాడుతున్నారని చెప్పుకోవచ్చు. అండ్ అదర్ హ్యాండ్ లండన్ స్పిరిట్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ యొక్క టీమ్ లో బోత్ డిపార్ట్మెంట్స్ కూడా స్ట్రగుల్ అవ్వడం అయితే చూసాము. సో కన్ఫర్మ్ వాళ్ళ యొక్క స్టార్ ప్లేయర్స్ దగ్గర నుంచి అయితే కంబ్యాక్ చూడాలి. సో ఫ్రెండ్స్, కన్ఫర్మ్ అయితే క్లోజ్ కాంటెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరు కూడా మిస్ అవుతుంది జాక్ పాట్ అయితే మాక్సిమం నా సైడ్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మా ఒక అనాలిసిస్ బట్టి ఈ మ్యాచ్ లో వెల్స్ ఫేర్ గెలిచే అవకాశాలు ఎక్కువగానే. సో ఫ్రెండ్స్, అవర్ టీమ్ ఇస్ వెల్స్ ఫేర్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ప్లే చేద్దాం అనుకుంటున్నారో అందరు కూడా ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి. అలాగే మన టీం వెల్స్ ఫేర్ మీద కన్ఫర్మ్ గా మంచి ఎంట్రీస్ అయితే కన్ఫర్మ్ వస్తే మంచి ఎంట్రీస్ తీసుకోండి. అలాగే వెల్స్ ఫేర్ ఎప్పుడైతే 30 పైసా 30 పైసా బిలో ఫేవరెట్ లోకి వస్తుందో లాస్ట్ కట్ బుక్ సెట్ ఈస్ నెసెసరీ. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ప్రెడిక్షన్ వీడియోస్ అలాగే
టిప్స్ వీడియోస్ అయితే మంచి యూజ్ఫుల్ అయిన వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.